శ్రీనివాసులు, కేఆర్ శ్రీనివాసులు, గరిమేకలపల్లి. నేను గరిమేకలపల్లి పెన్షన్దారుడు. మాకి జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ రాలేదు, అడిగితే ఇచ్చేయలేదన్నారు. మళ్ళీ నెల రోజులు జరిపి నిన్న 1వ తారీఖు ఇస్తామని అనుకుంటాము. 4 గంటలకు ఇస్తారు, 5 గంటలకు ఇస్తారు అనుకున్నాము, అయినా ఇవ్వలేదు. 2వ తారీఖు మధ్యాహ్నం పోయి సెక్రటరీ నాగభూషణం గారిని అడిగినాము, సార్ మాకు ఇవ్వండి, మేమేం చేసినాము, ఓకే మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడతారు, మాకు హాస్పిటల్స్ అవి ఇవి ట్యాబ్లెట్స్ ఇవన్నీ మేము తీసుకునేది ఉంటుంది ప్రతి నెల, మాకు ఇప్పుడు మా ఆరోగ్యరీత్యా మమ్మల్ని చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఇవ్వండి అని అడిగినాము. ఆయన ఏదో దాటవేతగా మాట్లాడినాడు. మాట్లాడేసరికి మళ్ళీ కొంతమంది పెద్ద మనుషులు వచ్చి ఎంపీడీఓ గారిని ఫోన్ చేసి చెప్పినారు. ఎంపీడీ గారు కూడా చెప్పినారు, ఓపెన్ స్పీకర్ పెట్టి అందరూ విన్నారు. ఇవ్వండి, ఇచ్చేయండి, దాన్ని నేను పెండింగ్ పెట్టద్దని చెప్పినారు. అయినా నాగభూషణం గారు రేపిస్తాను ఖచ్చితంగా అంటని చెప్పినాడు. 2వ తారీఖు ఇవి రాకోకుండా దీనికి ఏమిటికి సచివాలయానికి రాకోకుండా నిన్న క్లోజ్ చేసేసినారు, ఆఫీస్కి ఎవరు రాలేదు. అట్లా మేము ఎంపీడీ గారికి అర్జీ ఇచ్చి మాకు కూడా చెప్పుకోపోతాను. నా పేరు సుబ్బరాజు, మంగాపురము. పింఛన్ 50 మూరలు ఇస్తామండి, నా తవ్వద్దు ఊర్లోకి వచ్చి ఇస్తారప్ప అంటానని పిలుస్తుంది. నాకు అటుకి చీర ఎల్లాడ పెట్టి అట దించేసి పింఛన్ ఇమ్మంటానని అడిగిన దానికి ఎట్లంటే అట్లే మాట్లాడా. అటువంటి వెళ్ళి వచ్చింది. అలా మా కొడుకు మీద కేసు పెట్టినాడు, అయితే పోయి కేసు పెట్టినాడు మా కొడుకు మీద.